యాక్చువల్లీ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ పాట గురించి ఇంతకుముందు మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు ట్రెండింగ్తో సంబంధం లేకుండా ట్రెండింగ్ అనే పేరుతో ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది అనే ఒక ఫీల్ వస్తుంది అని సరదాగా జోకులు వేసుకున్నాం. కానీ పాట చూసిన తర్వాత ఇది డెఫినెట్గా ట్రెండింగ్ అవుతుందని నాకు అర్థమైంది. నాకు చూడగానే వెంటనే నేను చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా అదర్ లాంగ్వేజెస్ కూడా ఇది చేయాలి. తమిళ్, కన్నడ, హిందీ, వీలైతే ఎన్ని భాషలు అయితే అన్ని భాషల్లో చేయొచ్చు. ఇది అంత బాగుంది. అవసరమైతే హిందీ నేనే రాస్తాను లిరిక్ అని కూడా చెప్పా అవకాశం ఇస్తే. ట్రాన్స్లేషన్ కదా చేసి వచ్చాయి, పర్వాలేదు. మోర్ దెన్ ఎనీథింగ్ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను నీకున్నాను అని తనకు నేను నాకు తను మేము ఇద్దరం ఉన్నాం ఎప్పటికీ. వీఆర్ ఒక సోల్ మేట్స్ మేము ఇద్దరం. అందుకు ప్రత్యేకంగా ఇట్స్ లైక్ తన ఫంక్షన్ అంటే నా ఫంక్షన్ అని ఫీల్ అవుతాను నేను. అందుకు ఈ ఆల్బమ్ ఆల్రెడీ హిట్ అయిపోయిందని నేను ఫీల్ అవుతున్నాను. అవ్వాలని కోరుకుంటున్నా అనట్లేదు, ఎందుకంటే చూశాను కాబట్టి దాని పొటెన్షియల్ నాకు అర్థమైంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సక్సెస్, ఎస్పెషలీ ఆ సిగ్నేచర్ ఇదేదైతే ఉందో దాంతో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ ట్రెండింగో 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 అనుకొని వీడియోస్ చేసి పెడతారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇలాంటి ఒక ట్రెండింగో అనే పాటతోటి ట్రెండింగ్ చేయబోతున్నా మా రఘుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ బీయింగ్ హియర్. అలాగే బోస్ గారి గురించి ఈరోజు మాట్లాడాలి. ఆల్రెడీ 4 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు గోల్డెన్ గ్లోబ్తో పాటు. March 12th ఎర్లీ మార్నింగ్ మనందరం విట్నెస్ చేస్తున్నాం. హీఈస్ గోయింగ్ చేతికి ఆస్కర్ పట్టుకొని మన తెలుగు వారు అందరం గర్వంగా ఇలా తలెత్తుకునే పరిస్థితి కేరవాణి గారు, చంద్రబోస్ గారు తీసుకొస్తున్నారు మనకి. అందుకు చాలా 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 గర్వంగా ఉంది బోస్ గారు. రియల్ యూఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అట్ ది సేమ్ టైం నేను మొన్న ఫోన్లో కూడా చెప్పాను బోస్ గారికి, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి బోస్ గారికి పద్మశ్రీ కూడా వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ హీ డిజర్వ్స్. అండ్ ఈ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఈ March 12th కలవం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా. అండ్ అందరూ ఉన్నవాళ్ళు అందరూ ఆత్మీయులు, ఫ్రెండ్స్. లయ యాక్చువల్గా అన్నీ సరిగ్గా జరిగి ఉంటాయి. లయాది నాది ఫస్ట్ సినిమా ఒకటే అయ్యను. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ లయా ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో కన్విన్స్ చేసి తన్ని హీరోయిన్ అవ్వడానికి నేను, చందు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తనకి ఇండస్ట్రీకి తీసుకొచ్చాం. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ హర్ సీయింగ్ ఆల్ ది హైట్స్. ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా మనందరికీ ఎంత గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు. అండ్ యుఎస్లో కూడా తనకంటూ ఒక మార్క్ ఉంది. తెలుగు వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా అక్కడ లయా ఉండాలి, ఎందుకంటే మన తెలుగు అమ్మాయి అక్కడ ఉండాలి అన్నట్టు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ లయా, వెరీ హ్యాపీ. అండ్ భూపాల్ గారు ఉన్నారు ఇక్కడ. మేము ఇద్దరం కలిసి రీసెంట్గా ఒక సాంగ్ చేసాం ఫాదర్ మీద, తొందరలో అది వీడియో వస్తుంది. డెఫినెట్గా చాలా ఎమోషనల్ సాంగ్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకా వచ్చిన గెస్టులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఫంక్షన్. అండ్ శ్రీని థ్యాంక్ యూ. మేడం మీరు ఇంకా ఏమైనా వీడియోలు ప్రొడ్యూస్ చేయాలని ఫ్యూచర్లో ఆలోచిస్తే మేము కూడా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.